हेलो अंडी అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జిల్లా తెలంగాణ ఇప్పుడు మనం కొత్తగా రెనోవేట్ అయినటువంటి ప్యాట్నీ సర్కిల్ లో ఉన్న మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ లో ఉన్నామండి అండ్ ఇవాల్టి వీడియోలో మనం చూడబోయే కలెక్షన్ అంతమైన లైట్ వెయిట్ స్టోన్ నెక్లెస్ లని చూడబోతున్నాము కలెక్షన్ లో మీకు నచ్చిన ఐటమ్ ని స్క్రీన్ షాట్ చేసి 8818811193 అనే నంబర్ కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చు అదే నంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇప్పుడు కలెక్షన్ ని చూద్దాం ఈ నెక్లెస్ నవరత్నాలతో వచ్చిందండి అండ్ బ్యూటిఫుల్ బర్డ్ డిజైన్ వచ్చాయి నక్లెస్ అంతా కూడా అండ్ సెంటర్ లో వచ్చేసి పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి కింద డ్రాప్స్ లో మనకి పింక్ కలర్ బీడ్స్ అండ్ అలానే పర్ల్ బీడ్స్ వచ్చాయి ఇప్పుడు డీటెయల్ గా చూద్దాం స్టార్టింగ్ ఇలా ఒక పికాక్ డిజైన్ తీసుకున్నారండి తర్వాత అంతా కూడా మనకి బ్యూటిఫుల్ బర్డ్ డిజైన్ వచ్చింది సో ఇలా ఒక లీఫ్ షేప్ లాగా తీసుకొని దాంట్లో ఇలా బర్డ్ డిజైన్ ని తీసుకున్నారండి ఇదే డిజైన్ మనకి నక్లెస్ అంతా కూడా ఇలా కంటిన్యూ అవుతూ వచ్చింది అండ్ అలానే వీటికి మధ్యలో నవరత్నాల్ని తీసుకున్నారండి ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా ఈ బర్డ్ డిజైన్ ఆ తర్వాత మనకి నవరత్నాలు ఇలా కంటిన్యూ అవుతూ వచ్చాయండి అండ్ కిందంతా కూడా ఇలా చిన్న ఎమరాల్డ్స్ వచ్చాయండి దాని కింద పర్ల్ బీడ్స్ ని తీసుకున్నారు ప్రతి బర్డ్ డిజైన్ కింద మనకి రెండు ఎమరాల్డ్స్ వచ్చి కింద ఇలా పర్ల్ బీడ్ డిజైన్ వచ్చిందండి సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే అండి ఇక్కడ మనకి బర్డ్ డిజైన్ అండ్ అలానే నవరత్నాలు కంటిన్యూ అవుతూ వచ్చి కింద మనకి ఎమరాల్డ్స్ అండ్ పర్ల్ బీడ్స్ వచ్చాయి పైనంతా కూడా ఇలా బర్డ్ డిజైన్ పైన పికాక్ వచ్చింది ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి సెంటర్ పార్ట్ లో రెండు పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి మధ్యలో మనకి ఇక్కడ ఒక చిన్న సీజెడ్ వచ్చింది అండ్ దీని కింద అంతా కూడా మనకి గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయండి దాని కింద మనకి హాఫ్ మూన్ డిజైన్ తీసుకున్నారు అండ్ దాని కింద డ్రాప్స్ లో వచ్చేసి ఇలా పింక్ కలర్ బీడ్స్ వచ్చాయండి దాంట్లో కాంబినేషన్ గా పర్ల్ బీడ్స్ ని తీసుకున్నారు ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ 35 గ్రాములు అండి 35 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 30 గ్రాములు 30 గ్రామ్స్ ఈ నెక్లెస్ లో అంతా కూడా పికాక్ డిజైన్స్ అండ్ అలానే లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకున్నారండి అండ్ ప్రతి రెండు పికాక్ డిజైన్స్ కి మధ్యలో మనకి అందమైన ఫ్లోరల్ డిజైన్ సీజర్స్ తో వచ్చి వాటి మధ్యలో మనకి రూబీ స్టోన్స్ ని తీసుకున్నారు చాలా అందంగా ఉందండి నక్లెస్ అండ్ అలానే మనకి లైట్ వెయిట్ లో కూడా వస్తుంది ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం స్టార్టింగ్ లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చిందండి ఆ తర్వాత ఒక ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారండి చుట్టూ స్వరోస్కి సీజర్స్ వచ్చి మధ్యలో రూబీ పొట్టా స్టోన్ వచ్చిందండి అండ్ దీనికి అటాచ్డ్ గా ఇక్కడ మనకి హ్యాంగింగ్ గా లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారండి డిజైన్ చూడండి చాలా అందంగా ఉంది అండ్ వీటి కింద ఇలా ఎడ్జెస్ లో మనకి పర్ల్ బీడ్స్ ని తీసుకున్నారండి హ్యాంగింగ్ గా అండ్ దీని తర్వాత మళ్ళీ ఒక పికాక్ డిజైన్ వచ్చిందండి ప్లెయిన్ పికాక్ డిజైన్ వీటి కింద డ్రాప్స్ లో పర్ల్ బీడ్స్ ని తీసుకున్నారు సో దీంట్లో స్టోన్స్ లాంటివి ఏం తీసుకోలేదండి ఆ తర్వాత మళ్ళీ మనకి సేమ్ ఫ్లోరల్ డిజైన్ సీజర్స్ తో వచ్చి మధ్యలో రూబీ స్టోన్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు కింద పర్ల్ బీడ్స్ సో ఈ రెండు డిజైన్స్ మనకి ఇలా నక్లెస్ అంతా కూడా రిపీట్ అవుతూ వచ్చాయండి సో ఎక్కడైతే పికాక్ డిజైన్స్ ఉన్నాయో అక్కడ మనకి ఓన్లీ పర్ల్ బీడ్స్ ఎక్కడైతే ఫ్లోరల్ డిజైన్ ఉందో అక్కడ మాత్రం ఇక్కడ కింద హ్యాంగింగ్ పార్ట్ లో లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకుని దాని కింద పర్ల్ బీడ్స్ ఇచ్చారండి సో ఈవెన్ సెంటర్ పార్ట్ లో కూడా అదే డిజైన్ మనకి కంటిన్యూ అవుతూ నక్లెస్ అంతా కూడా ఇదే డిజైన్ రిపీట్ అవుతూ వచ్చింది ఈ నక్లెస్ గ్రాస్ వెయిట్ 37 గ్రాములు అండి 37 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 31 గ్రాములు 31 గ్రామ్స్ ఈ నక్లెస్ లో వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారు అండ్ అలానే ఎలిఫెంట్ డిజైన్స్ ని తీసుకున్నారండి అండ్ లాకెట్ దగ్గర కూడా అమ్మవారు వచ్చి అండ్ కింద డ్రాప్స్ లో వచ్చేసి లాకెట్ దగ్గర ఎమరాల్డ్స్ అండ్ పర్ల్ బీడ్స్ ని తీసుకున్నారండి మిగతా నక్లెస్ లో అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్స్ కి అటాచ్డ్ గా పర్ల్ బీడ్స్ ని తీసుకోవడం జరిగింది డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు నక్లెస్ స్టార్టింగ్ లో ఇలా స్వరోస్కి ఫీజర్స్ ని తీసుకున్నారండి ఇట్ సైడ్ అంతా కూడా లీఫ్ డిజైన్స్ వచ్చాయి అండ్ ఇట్ సైడ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న రూబీ స్టోన్స్ ని తీసుకున్నారు అండ్ ఇలా రెండు ఎమరాల్డ్స్ వచ్చి దాని కింద లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి లక్ష్మీదేవి అమ్మవారి కింద మళ్ళీ రెండు రూబీ స్టోన్స్ ని తీసుకున్నారు ఆ తర్వాత ఇక్కడ ఒక డిఫరెంట్ లీఫ్ డిజైన్ వచ్చిందండి మధ్యలో ఎమరాల్ తోటి అండ్ దీనికి అటాచ్డ్ గా ఇక్కడ మనకి టూ లైన్స్ లో నెక్లెస్ వచ్చిందండి ఫస్ట్ లైన్ అంతా కూడా ఇలా చిన్న సైజ్ లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి పైన అంతా కూడా ఇలా రూబీ స్టోన్స్ వచ్చాయి అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ కింద అంతా కూడా ఇలా అందమైన ఏనుగుల డిజైన్ ని తీసుకున్నారండి చిన్న సైజులో ఎలిఫెంట్ డిజైన్స్ ని తీసుకున్నారు అండ్ అలానే వీటి కిందంతా కూడా ఒక రూబీ ఒక ఎమరాల్డ్ ఇలా ఆల్టర్నేటివ్ గా వచ్చింది అండ్ అలానే ప్రతి ఎలిఫెంట్ డిజైన్ కి ఇక్కడ పర్ల్ బీడ్స్ ని అటాచ్డ్ గా తీసుకున్నారండి సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే అండి ఇలా స్టార్టింగ్ అంతా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చింది దాని కింద అంతా ఎలిఫెంట్ డిజైన్స్ వచ్చాయండి ఇలా అడ్జస్ట్ లో పర్ల్ బీడ్స్ తీసుకున్నారు ఇక్కడ లీఫ్ డిజైన్ ఇక్కడ అమ్మవారు అండ్ పైన సేమ్ మనకి ఇక్కడ చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ అవి వచ్చాయండి ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దాము సెంటర్ పార్ట్ లో ఒక ఓవల్ షేప్ ఎమరాల్ తీసుకున్నారండి చుట్టూ సీజర్స్ తోటి దీని కింద ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి లక్ష్మీదేవి అమ్మవారి కింద వచ్చేసి ఇక్కడ అటు ఇటు రూబీస్ వచ్చి మధ్యలో ఎమరాల్ ని తీసుకున్నారండి అండ్ డ్రాప్స్ లో మనకి ఇలా కొంచెం చిన్న సైజ్ ఎమరాల్ బీడ్స్ అండ్ అలానే పర్ల్ బీడ్స్ ని కాంబినేషన్ లో తీసుకున్నారండి మనకి మరీ హెవీగా కాకుండా ఎందుకంటే నెక్లెస్ మనకి సింపుల్ లుక్ లో ఉంది కాబట్టి దాన్ని మ్యాచ్ చేస్తూ ఇలా క్యూట్ డ్రాప్స్ ని తీసుకున్నారు ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ 40.6 గ్రాములు అండి 40.6 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 36 గ్రాములు 36 గ్రామ్స్ ఈ నెక్లెస్ మనకి అందమైన ఫ్లవర్ డిజైన్స్ తో వచ్చిందండి అండ్ ఆ ఫ్లవర్ డిజైన్స్ కి అటాచ్డ్ గా హ్యాంగింగ్ గా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్ ని తీసుకున్నారు
ఇస్తున్నారు. అండ్ అమ్మవారి కింద కూడా మనకి పర్ల్ బీడ్స్ అండ్ అలానే పింక్ కలర్ బీడ్స్ ఇవ్వటం జరిగింది. కింద లాకెట్ దగ్గర కూడా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి డ్రాప్స్ లో పింక్ కలర్ అండ్ అలానే పర్ల్ బీడ్స్ వచ్చాయి. డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు. స్టార్టింగ్ ఇలా పికాక్ డిజైన్ వచ్చిందండి, ఆ తర్వాత ఇలా పెద్ద ఫ్లోరల్ డిజైన్ ని తీసుకున్నారు, చాలా అందంగా ఉందండి. ఆ తర్వాత మనకి ఇలా లీఫ్ షేప్ లో రూబీ స్టోన్ వచ్చిందండి, దాని కింద మనకి ఇలా గ్రీన్ కలర్ సీజర్స్ ని తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి. సో ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ కింద మనకి హ్యాంగింగ్ గా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. అండ్ అమ్మవారి కింద కూడా ఇలా చక్కగా స్వరోస్కి సీజర్స్ వచ్చి దాని కింద డ్రాప్స్ లో ఇలా పర్ల్ బీట్స్ వచ్చాయండి. అండ్ అలానే ఒక పింక్ కలర్ బీట్ ని సెంటర్ లో తీసుకున్నారు. ఈ ఫ్లోరల్ డిజైన్ తర్వాత మళ్ళీ మనకి సేమ్ ఇలాగా రూబీ స్టోన్ వచ్చిందండి. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ సీజర్స్ తోటి కింద పర్ల్ బీట్స్ వచ్చాయి. సో ఈ రెండు డిజైన్స్ ఆల్టర్నేటివ్ గా ఇలా నక్లెస్ అంతా కూడా మనకి రిపీట్ అవుతూ వచ్చిందండి. సేమ్ ఇట్ సైడ్ ఆఫ్ ద నక్లెస్ లో కూడా అంతే అండి. సో అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చి దానికి అటాచ్డ్ గా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ కింద స్వరోస్కి సీజర్స్, ఇక్కడ పర్ల్ అండ్ పింక్ కలర్ బీట్ వచ్చింది. ఆ తర్వాత ఒక రూబీ స్టోన్ లీఫ్ షేప్ లో తీసుకుని దాని కింద మనకి ఇక్కడ ఒక డిఫరెంట్ లీఫ్ డిజైన్ వచ్చి దాని కింద లీఫ్ డిజైన్స్ లో గ్రీన్ కలర్ సీజర్స్ వచ్చి పర్ల్ బీట్స్ వచ్చాయండి. సో ఇదే డిజైన్ నక్లెస్ అంతా కూడా చూడొచ్చు. పైన మనకి ఇక్కడ ఒక పికాక్ డిజైన్ వచ్చింది. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దామండి. సో సెంటర్ పార్ట్ లో మనకి కొంచెం పెద్ద సైజ్ ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారండి. ఇదిగోండి ఇలా రెండు మనం కంపేర్ చేసి చూడొచ్చు. సో పెద్ద సైజ్ ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు. మధ్యలో ఇక్కడ ఏంటంటే చుట్టూ స్వరోస్కి సీజర్స్ ని కూడా తీసుకున్నారండి. దీనికి అటాచ్డ్ గా ఇక్కడ లాకెట్ వచ్చింది. లాకెట్ లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చిందండి. అండ్ కింద అంతా కూడా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ సీజర్స్ వచ్చాయండి అటు ఇటు. అండ్ మధ్యలో డైమండ్ షేప్ లో వైట్ కలర్ సీజర్ ని తీసుకున్నారు. అండ్ దీని కింద డ్రాప్స్ లో అంతా కూడా ఇలా పింక్ కలర్ బీట్స్ అండ్ అలానే పర్ల్ బీట్స్ రెండింటిని కాంబినేషన్ లో తీసుకున్నారు. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ 37.6 గ్రాములు అండి, 37.6 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 30 గ్రాములు, 30 గ్రామ్స్. ఈ నెక్లెస్ మనకి చాలా డిఫరెంట్ డిజైన్లో వచ్చిందండి. స్టార్టింగ్ పికాక్ డిజైన్స్తో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అంతా కూడా అందమైన ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి. ఆ ఫ్లవర్ డిజైన్స్ కూడా మనకి పెటల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా పికాక్ డిజైన్స్ని తీసుకోవడం జరిగిందండి. అండ్ సెంటర్ పార్ట్లో మనకి చిన్న సైజులో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి కింద లాకెట్లో పెద్ద సైజులో తీసుకోవడం జరిగింది. అండ్ లాకెట్లో కింద డ్రాప్స్లో మనకి పర్ల్ బీట్స్ వచ్చాయండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్లో ఇలా ఒక డిఫరెంట్ ఫిష్ డిజైన్ తీసుకున్నారండి, క్యూట్గా. అండ్ కింద మనకి అటు ఇటు రూబీ స్టోన్స్ వచ్చాయి. ఆ తర్వాత రెండు పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. ఈ పికాక్ డిజైన్స్ తర్వాత ఇలా ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, చుట్టూ సీజర్స్, మధ్యలో రూబీ స్టోన్ తోటి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారండి, ఎంత క్యూట్గా ఉందో చూడండి. మధ్యలో అంతా కూడా సీజర్స్ వచ్చి సెంటర్లో ఎమరాల్డ్ వచ్చింది. అండ్ చుట్టూ ఇక్కడ పెటల్స్లో పూ రేకుల డిజైన్లో మనకి పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. ప్రతి ఒక్క రేకులో కూడా మనం ఈ పికాక్ డిజైన్ని చూడొచ్చు. ఇంత చిన్నగా చాలా క్యూట్గా అందంగా ఉందండి. ఈ పెటల్స్ అన్నిట్లో కూడా ఇలా పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి, సీజర్స్, మధ్యలో రూబీ తోటి, కింద పైన కూడా లీఫ్ డిజైన్స్ వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఒక ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి. సేమ్ ఇట్ సైడ్ కూడా అంతే అండి, ఇలా రెండు ఫ్లోరల్ డిజైన్స్, మధ్యలో మనకి సీజర్స్ అండ్ రూబీ తోటి ఫ్లోరల్ డిజైన్, పైన కింద లీఫ్ డిజైన్స్తో వచ్చింది. మళ్ళీ మనకి సేమ్ అండ్ ఇట్ సైడ్ కూడా అదే డిజైన్, పైన రెండు పికాక్ అండ్ ఫిష్ డిజైన్స్ వచ్చింది. అండ్ ఇక్కడ నెక్లెస్లో కూడా మనకి పర్ల్ బీడ్స్ని తీసుకున్నారండి. సెంటర్ పార్ట్లో ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకున్నారండి, బ్యూటిఫుల్ యాంటిక్ స్టైల్లో చిన్న సైజులో. చుట్టూ మనకి ఇలాగ స్వరోస్కి సీజర్స్ వచ్చాయి, దాని చుట్టూ ఇలా రూబీ స్టోన్స్ని తీసుకున్నారండి. అండ్ కింద వచ్చేసి ఇలా చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ అవి వచ్చాయి. దీనికి అటాచ్డ్గా లాకెట్ వచ్చిందండి. లాకెట్లో మనకి పెద్ద సైజులో లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకున్నారండి. అండ్ కింద అంతా కూడా ఈ లైన్ అంతా స్వరోస్కి సీజర్స్ వచ్చి దీని కింద మనకి అటు ఇటు రూబీస్ వచ్చి మధ్యలో ఎమరాల్డ్ వచ్చిందండి. అండ్ డ్రాప్స్లో మనకి కంప్లీట్లీ కూడా పర్ల్ బీడ్స్ వచ్చాయండి. సో సెంటర్లో మాత్రం ఒక పెద్ద సైజ్ పర్ల్ తీసుకున్నారు. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ 38 గ్రాములు అండి, 38 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 33 గ్రాములు, 33 గ్రామ్స్. సో చూసారు కదండి, మన పాట్నీ సర్కిల్ బ్రాంచ్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో ఉండేటటువంటి బ్యూటిఫుల్ లైట్ వెయిట్ స్టోన్ నెక్లెస్లని కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఎటువంటి కలెక్షన్స్ని చూడాలి అనుకుంటున్నారో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి, దాని మీద వీడియోస్ని చేయడం జరుగుతుంది. మీరు మన సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీకి విచ్చేసినట్లయితే ఇక్కడ ఇలాంటి అందమైన కలెక్షన్స్ని ఇంకా ఎన్నో చూడొచ్చండి. రాలేని వాళ్ళ కోసం వాట్సాప్ వీడియో కాల్ ఉంది, 888-188-1993 అనే నెంబర్ మీద వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని మీరు రెండో ప్రైస్కి షిప్పింగ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ అలానే మన లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ సిఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా సిఎంఆర్ జ్యువెలర్స్ తెలంగాణ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు చూడొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక ప్రతి కలెక్షన్ తోటి మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.